ఏపీలో ముందస్తు ఎన్నికలకు జగన్ కేంద్ర పెద్దల వద్ద అనుమతి తీసుకున్నారా? జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఈ ప్రచారం ఎందుకు ఉధృతమైంది? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ లో అధికారికంగా ఏం చర్చించారన్న దానిపై ప్రెస్ నోట్ విడుదలవుతుంది. కానీ అంతర్గతంగా రాజకీయాలు ఏం చర్చించారన్నది అధికారికంగా ఎప్పటికీ తెలియదు. కానీ ఢిల్లీ వర్గాలు లీక్ చేసే సమాచారమే విస్తృతంగా ప్రచారం అవుతూ ఉంటుంది. ఇప్పుడు జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న అంశం ముందస్తు ఎన్నికలు. ఏప్రిల్ తర్వాత అసెంబ్లీని రద్దు చేయడానికి ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాల వద్ద అనుమతి తీసుకున్నారన్న ఓ ప్రచారం జోరందుకుంది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు మాత్రం నోరు మెదపడం లేదు. గత కొంతకాలంగా రాష్ట్రంలో ముందస్తు మాట తరచూ వినిపిస్తోంది. చంద్రబాబు పదే పదే ఎన్నికలు ముందే వస్తాయంటూ క్యాడర్ను సంసిద్ధం చేస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఆ వార్తలను అధికార పార్టీ కొట్టివేస్తూ వస్తోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెబుతూ వస్తోంది అధికార పార్టీ. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందస్తుకు తమ పార్టీ శ్రేణులను చాలా రోజులుగా సిద్ధం చేస్తోంది. మూడున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్న వైసీపీ ప్రభుత్వం మళ్లీ వచ్చే ఎన్నికల కోసం శ్రేణులను సిద్ధం చేస్తోంది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా జనం బాట పట్టింది. మార్చిలో ఈ కార్యక్రమం ముగియబోతోంది. అప్పుడే టికెట్లు ప్రకటిస్తారని జగన్ కూడా స్పష్టం చేశారు. ఈ పరిణామాలను గమనించిన విపక్షాలు 6 నెలల తర్వాత ముందస్తు ప్రకటన ఖాయమని ఊహిస్తున్నాయి. వెళ్లాలంటే జగన్ అసెంబ్లీని రద్దు చేస్తే సరిపోదు. ఖచ్చితంగా కేంద్ర సహకారం ఉండాలి. కేంద్రం అనుమతి లేకుండా రద్దు చేస్తే రాష్ట్రపతి పాలన విధించినా విధించవచ్చు. అందుకే సీఎం జగన్ మోదీ అమిత్ షాల పర్మిషన్ తీసుకున్నారన్న ప్రచారం జోరందుకుంది. దీనికి తగినట్లుగానే తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక మిగిలింది అధికారిక ప్రకటనే అనేలా ఈ పరిణామాలున్నాయి. ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జగన్ అక్కడ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. జగన్ ఢిల్లీ టూర్ లో ఉన్న సమయంలోనే రాష్ట్రంలో నిఘా వర్గాలకు ముందస్తుకు సిద్ధంగా ఉండాలని సంకేతాలు అందినట్లు సమాచారం. బయటకు అలాంటిదేమీ లేదని చెబుతున్నా అంతర్గతంగా మాత్రం ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటుందన్న అభిప్రాయంతో చాలా మంది ఉన్నారు. జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం మార్చిలో ముగుస్తుంది. అప్పటికే బడ్జెట్ సమావేశాలు ముగిసిపోనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ఏ క్షణమైనా ముందస్తు ఎన్నికలపై అధికారిక ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన నేతలు ముందస్తు సంకేతాలను ముందు నుంచి గమనిస్తూ ఓ అంచనాకు వచ్చాయి. దానికి తగ్గట్లే చంద్రబాబు నిత్యం జనంలోనే ఉంటున్నారు. లోకేష్ పాదయాత్ర కూడా మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. ప్రభుత్వంపై దూకుడుగా వెళ్తున్న పవన్ కళ్యాణ్ కూడా వరాహితో యాత్ర మొదలు పెట్టేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ ముందస్తుకు సూచనలుగానే భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల మంత్రి సీదిరి అప్పలరాజు కూడా ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని, సిద్ధంగా ఉండాలని తమ క్యాడర్కు పిలుపునిచ్చారు. ముందస్తుకు వెళితే ఎవరు ఊహించినంత వేగంగా అడుగులు వేయాల్సి ఉంటుంది. విపక్షాలు ఎన్నికలకు సన్నద్ధం కాకుండా చేసి అడుగులు వేయాల్సి ఉంటుంది. సీఎం జగన్ ఏం ఆలోచిస్తున్నారో కానీ ముందస్తుపై గత ఏడాది నుంచి ఏపీలో చర్చ జరుగుతూనే ఉంది.